హైదరాబాద్ లో ఆయుర్వేద మరియు సిద్ధ వైద్యం లభించే ఏకైక హాస్పిటల్ మయూర ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. అందరికీ నమస్కారాలండి. సరే వడదెబ్బ తెలుసుదా, శ్రీరామనవమి ఇంకా అందరు సర్దుకున్నారు. మా చెల్లెమ్మ ఏమైందట, సో ఎవరు మాట్లాడుతున్నారు కూడా తెలియలే పక్కన. సో ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన బామ్మ తీసింది వీడియో కట్టి. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఆస్ట్రేలియా సైడ్ ఉంటాం మేము. ఎప్పుడు ఏం వచ్చుకోవాలి నాకు తెలుతుందో తెలియదు. ఈ అడవుల్లో ఒకసారి ఆస్ట్రేలియా అడవుల్లో ఎవరో ఆ రోడ్డు చూసుకుని కంప్యూటర్లో ఏదో ఆపరేట్ చేస్తుంటే అతను లాక్ వెళ్ళిపోయింది. ఇంకా అట్లుంటాయి. సో ఇంకా ఫ్లైట్ బోర్డులో ఎట్లా మర్చిపోయాను. ఈ వీడియోలో నాకు కూడా మంచి లేదురా. ఈ వీడియోతో సంతోషంగా అందరూ, ఇది నాకు ఫ్లైట్ బోర్డులో పెట్టకుండా మర్చిపోయాను. అంతలో ఈ వీడియో ఆప్లో ఆప్ కట్ చేస్తారా ఏమనుకోకండి, ఫ్లైట్ బోర్డులో పెడతారు. ఏం తెలివైన ఉంటాను నేను. సో ఇలా ఎలా ఉన్నావు అన్నా? ఆయనకి ఆయన ఆలోచనలు ఆయన ఉన్నాడు. సరే వెంటనే ఎక్కువ ఉన్నాయండి. మీకు మీకు అక్కడ ఎలా ఉన్నాయండి? అన్నారు అసలు వంగపెట్టి కుంగపెట్టి జనాలు పడ పొడుస్తున్నాయి. అమ్మ గ్లూకోస్ ఏం కావాలో నా వల్ల కాల చెమటలో పట్టేస్తే ఎంత ఘోరమో. అంటే ఉన్న వాటర్ అంతా పోతే ఎంత డేంజర్ నేను ఫస్ట్ టైం తెలుసుకున్నా. ఇంకేంటండి, ఎనిమిది రోజుల నుంచి నీళ్ళు నీళ్ళు నీళ్ళు, వాటర్ తప్ప ఏం లేదు. ఇది కొండ ప్లేస్ అండి అన్న. ఇక్కడ ఎంత 4 నిమిషాల కాదు కదా ఇది. ఎవడు మాట అయినాడు సీతయ్యమ్మ అన్న. అన్నా ఒకసారి చూడండి అన్నా, కామ్రేడ్ అన్న, నాకు ఇక్కడ నుంచి తెలుసు. అమ్మా సరే మా అన్నని తరుముకోవాలనుంది.
నిన్నగోడ రాంగ్ నెంబర్ వచ్చింది అన్న ఎట్లా చూడన్న అన్న ఎర్రి పుల్కా అన్నట్టే ఉంది అన్నా అన్నా ఎనిమిది నిమిషాల 97,089.9 సెకండ్లు వస్తుంది. సరే ఏదేమనుకున్నా నా కర్మ, నేనేం చేయాలి? మా అన్నకు సరిగ్గా తెలియదు, ఆయన కళ్ళు కనుక్కు. నాకు కనపడుతుంది నేనే బాస్, బాస్ అంటూ ఉంటా. ఎవడు తేటాడు తీర్చుకోడు. సరే ఈ మధ్య కొన్ని షోలు బాగా ఒప్పుకున్నా, అది కూడా చెప్తా మీకు. భలే బాస్ మాత్రం చాలా చీటింగ్ జరిగింది, బాగా బెత్తర బెత్తర చేశారు. అయినా సరే రాబా, కుమ్ముడే కుమ్ముడు. సరే ఉప్పలు వాళ్ళని మాత్రం ఇంకొకడు నిన్న రాత్రి బడేని తీసుకొచ్చి నా పక్కన పడుకోబెట్టడము లేదా కూర్చోబెట్టడం ఏదో చేశారు. ఏయ్ లేకండి అన్న, అంతే కదా. సో నా సుధమ్మకి వాళ్ళకి కూడా ఫోన్లో మాట్లాడతాను. బడే బడే బా ఇది బడేలు ఫిలిం సిటీకి వచ్చింది. ఆర్ మీడియా అమ్మ, నాకు రాత్రంతా నిద్ర పట్ల చల్, ఇవన్నీ నాకు నచ్చదు. ఏమండి ఆర్ మీడియా మీకు వాల్యూ ఇచ్చాను, ఏమనుకుంటున్నామని అన్నకి ఫోన్ చేశా, శాంసంగ్ అమ్మకి ఫోన్ చేశా. మందులో ఉన్నాడు అనుకున్నారు వాళ్ళు, మందులో లేను, నీరసంగా ఉన్నా. వాళ్ళు అప్పటికీ ఒక వీడియో తీసుకున్నారు. ఏంటంటే ప్లీజ్ సార్, ఇది క్యారెక్టర్ మాత్రమే, మీ పట్ల నేను గౌరవించాను, ఇదేంటండి ఈ వీడియోలో? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, అది ఓవర్ అవుతుంది. గబ్బు అది అవసరమే లేదు సార్ నాకన్నా. ఆ వీడియోలు కూడా మీకు పంపించే విధంగా నేను చూస్తా. అది మళ్ళీ బుట్టలు వేసుకోవాలనుకుంటుంది, నో డౌట్. మీ అందరు సహకారాలు ఉండాలి. అది ఏదైనా తేడాగా మాట్లాడితే వాడు అగ్గిపెట్టి మచ్చ, వాడు అగ్గిపెట్టి మచ్చ అంటున్నాడు. వైజాగ్ సత్య ఉప్పలపాల గారు మాత్రం కామ్గా ఉన్నాడు. వైజాగ్ సత్యనే చాలా కన్నింగ్గా ప్రవర్తిస్తున్నాడు. చూద్దాం. సో డెఫినెట్గా వాడికి చూస్తాం కథ. ఓకే, వాడు ఎంత చెప్పినా వినేదే లేదు. అది నా కూతుర్ని అనింది, నా కొడుకుని అనింది, నా భార్య అనింది. సరే ఆమెను కూడా నేను అన్నాను 10కి 20 సార్లు అంటే అన్నాను పడేళ్ళు. ఇవాళ చూద్దాం, నా కూతుర్ని అంటే నేను నరికేస్తానమ్మా. ఒక బాయ్ తల్లి, బాయ్ బాయ్ అమ్మ, చెల్లమ్మలారు ఆడపడుచులారు.